నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కందిపప్పు చారు చేస్తున్నా. అర్ధ కిలో కందిపప్పు తీసుకున్నా. ఇది మా చేనులదే, మాది పుట్టుపప్పు. దీన్ని శుభ్రంగా అనుకొస్తా. దొడ్డు పేసిన, దొడ్డు పేసి పట్టిన కడుగుతున్నా వాటర్ పట్టి. వాటర్ పోసిన, లీటర్నర వాటర్ పోసిన అర్ధ కిలోకు పసుపు. పొంగకుండా కొంచెం సగం స్పూన్ ఉప్పు. కొంచెం అంత నూనె పోయాలి. కరివేపాకు, పప్పులు వేయాలి. పచ్చిమిర్చి వేస్తున్నా. ఎన్ని ఇట్లా పట్టుకోవాలి, కొయ్యద్దు, అట్లనే వేయాలి. కొత్తిమీర సగం కట్టేసిన. జీలకర్ర ఇట్లా నలిసేయాలి. మూత పెడతా, కుక్కర్ మూత పెడతా. ఒక 10 విజిల్లు రావాలి. 10 విజిల్లు వచ్చినట్టు పెట్టుకోవాలి. చుట్టాలు వస్తారు మా ఇంటికి, అందుకే 1/2 కిలో నేను చేస్తున్నా కందిపప్పు. ఇంత చింతపండు తీసుకున్నా. ఇది తీయదే, బాగా పుల్లగా ఉండదు. 2 సార్లు కడుక్కుంటా. స్థావంట వేస్తున్నా. స్థావంట పెడతాను. 10 విజిల్లు బంద్ చేస్తా. కందిపప్పు చిన్న ఉల్లిగడ్డలు మధ్యలోకి ఇట్లా కాటు పెట్టుకోలేదు. ఇట్లా కాటు పెట్టుకున్న పదేసిన. పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో కాటు పెట్టుకున్నా. బెండకాయ, టమాటా వంకాయలు, మెంతాకు, పుదీనా, కొత్తిమీరాకు. గిన్నె, పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నా. స్టవంట పెడతా. స్టవంట పెట్టినా. గిన్నె వేడెక్కాలి. సొరకాయను నేను పొట్టు తీయలే, పొట్టు ఇట్లే ఉంచిన. పొట్టు తీస్తే అంత మెత్తగా అయిపోతుంది. ఈ పొట్టు ఉన్నదనుకో మనం ఇట్లా తీసుకోవచ్చు, గువ్వని ఇట్లా తీసుకొని తినచ్చు. నాలుగు పావులు పోసిన, 1/2 కిలో పప్పు కదా, చాలా బాగా కావాలి. జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వంకాయలు, బెండకాయలు. సొరకాయ మొత్తం, ఒక సొరకాయ మొత్తం.
Magal. Alcalde, vegan. Hola. ¿Qué es por ahí? Una spoon lo pasé en el poli. Upo. Una nalga spoon le escupo. Tres, cuatro, cinco. ¿Veis que no hay? Okay. First fish, na? All ¿Qué es eso? 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 ¿Qué es Mentaco, pudina, cocha cotmirago, sagan cata en lesta, rende catalu, o cata lesta, no cata. Chita pantasam, pisque petcuna. Y
வாசனடியாக மெந்தூள் ஜீலக்கர்ர வேம்பிக்கோலு வேம்பி பப்புலுன்னு இது மிக்ஸி பட்டி பொடியால வெல்லம் இஷ்டம் நேன் கொஞ்சம் வேஸ்னா கொஞ்சம் எக்கு வேசுக்கோச்சு தின வாழ் இ உகரந்த போத்தது பெல்லத்தோ மசாலா வேகினி மிக்ஸில் வேசுக்கிட்டு కందిపప్పు శనగపప్పు వేయించిన కదా ఆ పొడులు వేస్తున్నా మిక్సీ పెడతా అది పెట్టు అంత రావాలి నాలుగు రెక్కలు కరేపాకు వేస్తున్నా మసాలాలో నేను పప్పు ఉడికింది రుద్దాలి పప్పు రుద్దిన ఇలా చారు చారు మసులుతుంది పోయిన చారు పోయా చారులో చారు మసిలింది కదా అందులో పప్పు గుమ్మరిస్తున్నా ఈ ప్రాసెస్లో బాగుంటుంది పప్పు చారు ఒకసారి కలిపి మూత పెడదాము ఒక 10 నిమిషాలు మసలాలి మసులుతుంది పప్పు చారు జీలకర్ర ఎల్లిగడ్డ దంచిన మసిలేటప్పుడు వేయాలి చాలా బాగుంటుంది మస్తు స్మెల్ వస్తుంది శనగపప్పు కందిపప్పు జీలకర్ర మెంతులు పౌడరు కలుపుకోవాలి ఆ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి టేస్ట్ కోసమే పౌడర్ వేయడం పప్పుల పౌడరు టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఆకేస్తానా 5 నిమిషాలు మసలాలి ఇది కొత్తిమీర ఆకంతా మసలు చిన్నగా ఉంటుంది సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నా సిమ్లో పెడతాను పొంగకుండా మసులుతుంది అన్న బాగుంటుంది కడాయి పెట్టినా స్టవ్ పెట్టినా నూనె వస్తున్నా 1/2 కిలో పప్పు కదా అది నూనె పోసిన నూనె వేడెక్కింది ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర 1 స్పూను ఆవాలు 1 స్పూను
ఉల్లిగడ్డ ఒకటి ముట్టను పెద్దది. పప్పు పోపుకేసిన పప్పులో పప్పు వస్తుంది. కందిపప్పు చారు రెడీ. బాగా టేస్ట్గా ఉన్నది, సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.